జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞాన తరంగ చైతన్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించింది ఈ జోషి టీవీ. ఈరోజు వాస్తు గురించి, దానికి సంబంధించిన అపోహలు ఏంటి, అసలు వాస్తు అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వాస్తు అంటే వస్తోహ లక్షణమిదం వాస్తు, అంటే ఏదైతే పదార్థము మన నిజ జీవితంలో ఉపయోగపడుతుందో దాన్ని వాస్తు అని అంటారు. అది కాకుండా ఏ పదార్థమైతే గనక మనం నిజ జీవితంలో నివసించడానికి యోగ్యమైందో దాన్ని కూడా వాస్తు అంటారు. అంటే ఏ పదార్థం వల్ల మనకి నివాస యోగ్యమవుతుందో, మనని ప్రొటెక్ట్ చేస్తుందో దాన్ని వాస్తు అని కూడా అంటారు. ఈ విధంగా వాస్తు లోపల వేరియేషన్స్ ఏంటి, అసలు ఈ వాస్తు ఫస్ట్ డిజైన్ చేసింది ఎవరు, స్టార్ట్ చేసింది? వాస్తు అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్, మనం ఉండడం, మనం ఉండేటువంటి ప్రదేశం. ప్రతి ఒక్కదానికి వాస్తు ఉందండి. చాలామంది వాస్తు అని అంటే కేవలం ఇల్లే అనుకుంటారు. కాదండి, ఇప్పుడు ఈ శరీరం కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. అంటే కన్నులు ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, చెంపలు ఎంత ఉండాలి, పెదవులు ఎంత ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా వాటికి ఒక సైజ్ అనేది, ఒకటి క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ మెజర్మెంట్ రిలేటెడే అవి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం కొంతమంది వ్యక్తులను చూస్తాం, వాళ్ళ చేతులు కొంతమంది చిన్నగా ఉంటాయి, ఉండగానే మనకు అర్థమైపోతుంది అనమాట, ఓ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్గా లేడు అని. కొంతమంది ఏమో బాగా పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగ్గా ఉంటారు, కొంతమంది ఏమో తల పెద్దగా ఉంటుంది, కొంతమంది పొట్ట పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట, అంటే వాళ్ళ యొక్క శరీరంలో ఉండాల్సిన భాగాలు సరిగ్గా లేవు అని తెలుస్తుంది. వీటిని సాముద్రిక వాస్తు అని కూడా అంటారు, సాముద్రిక లక్షణాలు అంటారు. అలా వాస్తు అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువుకి కూడా వాస్తు ఉంది. వస్తు లక్షణం ఇది వాస్తు అని మనం ఇప్పుడు వస్తువు అని చెప్తున్నాం కదా. ఒకదాన్ని ఒక వస్తువు అన్నాం, ఇప్పుడు దీన్ని పెన్ను అని అన్నాను. సో దీని ఇది కూడా ఒక వస్తువే, ఇది కూడా ఒక వస్తువే. దీనికి ఒక వాస్తు గుణం ఉంటుంది. బోర్డు తయారు చేసేటప్పుడు ఇది ఇంత సైజులో ఇంత ఉండాలి, దీనికి ఇది ఇంత సైజు ఉండాలి, కొలమానం ఉండాలి, ఇదే ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఒక చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు మీరు రావి చెట్టు చూశారు, రావి చెట్టు ఎలా ఉంటుంది, తర్వాత జమ్మి చెట్టు ఎలా ఉంటుంది, మునగ చెట్టు ఎలా ఉంటుంది, ఇది కూడా వాస్తువే. అంటే భగవంతుడి యొక్క సృష్టి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. చెట్లో ఈ ఆకులు ఎలా రావాలో అలాగే వస్తాయి, పద్ధతి ప్రకారం వస్తాయి. అన్ని భగవంతుడి సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు దాన్ని మనం ఒకదానికి మనం ఉపమానం చెప్పుకోవడానికి కూడా మనకు సరిపోదు, అంత అద్భుతమైన సృష్టి భగవంతుడిది. అందులోనే ఒక చిన్న విభాగం, ఆ వాస్తు అనే పెద్ద విజ్ఞానం లోపల భగవంతుడు చేసిన సృష్టిలో ఆయన మొత్తం వాస్తు ప్రకారమే చేశాడు. అందులో ఒక విభాగం లోపల మనం అనుకుంటున్న వాస్తు ఏంటంటే ఇళ్ళు, ఇంట్లో బాగా ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, ఈశాన్యం ఎంట్రన్స్ ఉండాలి, నార్త్ ఈస్ట్ రోడ్డు ఉండాలి అని మనం ఒక విజ్ఞానం లోపల ఉన్నాం. మనం ఒక జ్ఞానం అనుకుంటున్న వాస్తు అంటే ఇల్లు అని అనుకుంటున్నాం, కాదు. వాస్తు అంటే అర్థం ఏంటంటే గనక ప్రతి ఒక్క వస్తువు ఇంత ప్రమాణం లోపల జరగాలి, వస్తు పరిణామాలు, వీటికి సంబంధించిన ఒక సూత్రం అది వాస్తు. దాని ప్రకారమే సృష్టి జరిగింది, సృష్టి నడుస్తుంది. దానికి విరుద్ధంగా ఉండేటువంటి వస్తువులను కేటగిరీస్ చేసి పక్కన చేస్తూ ఉంటారు. అందుకోసం పూర్వకాలంలో రాజును చెయ్యాలి అంటే మొదలు సాముద్రిక లక్షణాలు చూసేవాళ్ళు. అలా ఈ విధంగా ఉండేదన్నమాట. సో వాస్తు కూడా జ్యోతిష్యంలో ఒక విభాగం. ఇప్పుడు అర్థమైందా వాస్తు అంటే ఏందో? సరే, ఇప్పుడు మనం అనుకుంటున్న వాస్తు ఏంది? గృహ వాస్తు. కాబట్టి మానవీయ దేహ వాస్తు ఉంటుంది, గృహవాస్తు ఉంటుంది, వృక్ష వాస్తు ఉంటుంది, ఇలా వాస్తు అన్ని వస్తువులకు ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా వాస్తు అంటే? చాలామంది వాస్తు అనేసరికి ఇంటికి సంబంధించి అనుకుంటారు, కాదు. అది వాస్తు, గృహవాస్తు అనేది ఇంటికి సంబంధించింది. ఇందులోనూ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. గృహవాస్తులో గృహము అంటే ఏంటి? ఉండేది. ఎక్కడైతే మనము గృహ్ణాతి గ్రహ్యతే, ఎక్కడైతే కనుక మనం ఉండి ఆనందాన్ని సంతోషాన్ని స్వీకరిస్తామో, ప్రశాంతతను స్వీకరిస్తామో దాన్ని గృహము అని అంటారు. గృహము అని ఈజీగా చెప్పలేదు. నివాసము, గృహము. గృహము అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే గనక మీకు ప్రొటెక్షన్ ఉంటుందో. గ్రహ్యతే అంటే స్వీకరిస్తామో. దేన్ని స్వీకరించాలి? ఎనర్జీ. ఎక్కడైతే ఉండి మనం ఎనర్జీని స్వీకరిస్తామో, ఎక్కడైతే మనం ఉండి పడుకొని హాయిగా ప్రశాంతతను స్వీకరిస్తామో, ఏ ప్రదేశంలో ఉండి మనం చక్కగా భోజనం చేసి మన యొక్క నిత్య జీవిత కర్మలకు సంబంధించిన విశ్రాంతిని ఎక్కడైతే మనం అనుభవిస్తామో, ఆనందాన్ని అనుభవిస్తామో, ఇవన్నీ కూడా నిత్య జీవనానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎక్కడైతే కనుక జరుగుతాయో ఆ యొక్క మూల ప్రదేశాన్ని గృహము అని అంటారు. దాన్ని గృహము, గృహవాస్తు.